తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా ఆందోళనలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఆందోళన ఎమ్మెల్యే చట్టి క్రాంతి కిరణ్, ఎంపీ బీబీ పాటిల్, జడ్బీ చైర్పర్సన్ మంజుశ్రీలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు ఎవరూ అందుబాటులో లేకపోవడాన్ని మరియు ప్రధాన ద్వారాలకు తాళం వేసి ఉండడాన్ని గమనించిన మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే గురుకుల పాఠశాలల కమిషనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి మంత్రి హరీష్ రావు ఫోన్లో సమాచారం అందించారు. గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ ప్రవీణ్ కుమార్ ఆర్థిక మంత్రి హరీష్ రావుకు హామీ ఇచ్చారు. మరి రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అంటే పిల్లలు రావాలి కదా, సాయంత్రం వచ్చిండాలి కదా, వార్డెన్ గీడెన్ అంతా ఉండాలి కదా, వన్ టౌన్ గిట్ట ఇప్పుడైతే నేను ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి 10 నిమిషాలు అయింది. హాస్టల్కు తాళం ఉంది, స్కూల్కు తాళం ఉంది, ఒక్క మనిషి లేడు. మరి రాత్రి పిల్లలు రావాలి కదా, రేపటి నుంచి అంటే రెసిడెన్షియల్ స్కూల్లో 9th 10th పిల్లలు ఇవాళ చేర్చుకోవాలి కదా. మీరు 1 అవర్ ఉండాలి కదా, మరి పొద్దున వాటిని చేయాలి కదా. సామాన్లు నిత్యావసర వస్తువులు లేదు, మరి చూద్దామంటే అన్ని తాళాలు వేసి పెట్టారు కదా భయ్. ముందు రోడ్డు చూసుకోరు, కానిస్టేబుల్ నేను ఉంటుంది, మీకు పైలట్ మీకు టైం పెట్టుకుంటే అదే పట్టుకుపోతున్నాను. ఇవాళ ప్రిన్సిపల్ ఇక్కడ ఉండి చూసుకోవాలి కదమ్మా, మీ కిచెన్ ఏంటి, మీ నిత్యావసర వస్తువులు మన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కు క్రాంతి కిరణ్, నేను సర్ప్రైజ్ విజిట్ వచ్చాను. నైదర్ యువర్ ప్రిన్సిపల్ ఈజ్ హియర్, కేర్ టేకర్ ఈజ్ నాట్ దేర్, అసిస్టెంట్ కేర్ టేకర్ ఈజ్ నాట్ దేర్, కీస్ ఆర్ నాట్ దేర్. అందోల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఒక టీచర్ ఎవరో ఉన్నారు, కేసు ఉన్నాయమ్మా, కిచెన్ చూద్దాము, మీరు శానిటైజ్ చేసినారా, బియ్యం వచ్చినాయా, నేను చూస్తాను అంటే కీస్ లేవు సార్, కేర్ టేకర్ తీసుకెళ్లారన్నారు. కేర్ టేకర్ అంటే అసిస్టెంట్ కేర్ టేకర్ ఇచ్చానన్నారు, అసిస్టెంట్ కేర్ టేకర్ లేరు. ఇట్స్ ఓకే బట్ రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ప్రిన్సిపల్ కేర్ టేకర్ అసిస్టెంట్ కేర్ టేకర్ దేర్ అండ్ దే షుడ్ టేక్ ద చిల్డ్రన్. ఇప్పుడు రాత్రి పూట పిల్లలు వస్తారు కదా, తీసుకుంటే మార్నింగ్ రాత్రి భోజనం పెట్టాలి, పొద్దున స్కూల్ స్టార్ట్ కావాలి. బట్ నోబడీ ఒక్కసారి వెరిఫై చేయండి ప్రవీణ్ గారు, ఇట్లా గ్యాప్ ఉండదు కదా హాస్టల్లో. మీరు హాస్టల్ తాళం వేసుకుంటే వంటోళ్ళు వచ్చి ఉండాలి కదా. ఇట్ షోస్ క్లియర్ నెగ్లిజెన్స్. మీకు అక్కడ మేడం ఉంటారేమో.